ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాటప దయమో శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనము ఫిబ్రవరి మాసం రెండవ పక్షం అనగా పదహారు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగు ద్వాదశ రాశుల యొక్క గోచార వివరణ తెలుసుకుందాము ముందుగా గ్రహస్థితి తీసుకున్నట్లయితే మనకు చంద్ర భగవానుడు వచ్చేసి సింహరాశితో సంచరించనున్నారు గురువు కుంభము శని మకరము రాహువు వృషభము వృచ్చకంలో కేతు సంచారము అలాగే శుక్రులు వచ్చేసి ధనుర్ రాశి బుధసేనులు మకర రాశి రవి పదమూడవ తేదీ వరకు ఈయన పదకొండు గంటలు ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషముల వరకు మకర రాశిలో ఉంటారు తదుపరి కుంభ ప్రవేశం చేస్తారు ఇది గోచార విధానం ఇకపోతే సింహరాశి వారి యొక్క గోచారం తీసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై రెండు సెకండ్ పక్షం రెండవ పక్షం పదహారు నుండి ఇరవై ఎనిమిది వరకు ఇన్ని రోజులు మీరు పడుతున్నటువంటి ఆవేదన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మజిల్స్ పట్టేయడం హార్మోన్ బ్యాలెన్సింగ్ విపరీతమైన హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ టెన్షన్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏం లేదు టెన్షన్ డిప్రెషన్ మజిల్స్ నరాలు పట్టేయటము ఇవన్నీ ఇలాంటి లక్షణాలు ఎక్కువ కాళ్ళకు పట్టేయడం పాదాలు పిక్కలు ఇలా పట్టేయటం ఇలాంటి ఇబ్బందులు బాగా ఫేస్ చేశారు స్ట్రెస్ తోటి ఇప్పుడు వాటన్నిటికీ చెల్లు చీటి చేసుకోవచ్చు మీరు శుభ్రంగా ఎందుకనగా ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ సూర్యభగవానుడు మీ రాసధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తి కుంభ ప్రవేశం చేస్తున్నారు కుంభరాశిలో గురు బృహస్పతితో కలిసి ఉంటున్నారు ఒక నెల రోజుల మాట ఇక్కడే ఉంటారేనా తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిని చూసుకుంటున్నారు శనితో దూరం అవుతున్నారు ఇన్ని రోజులు కూడా మీరు విజయాన్ని చవి చూశారు నిలదొక్కుకోగలిగారు శ్రమతోటి ఫైటింగ్ సెక్షన్ మోడ్లో మీరు న్యాయపరమైనటువంటి ఫైటింగ్ సెక్షన్లో కూడా మీదే న్యాయం అన్నది మీకు క్లియర్గా సొసైటీ నుంచి రెస్పాన్స్ వచ్చింది మీకు వచ్చింది కానీ డిస్టర్బెన్స్ ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యం గ్యాస్ట్రిక్ కావచ్చు ఇలాంటి కింది పొట్ట యూట్రస్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా మీరు బాగా ఫేస్ చేశారు పొలిటికల్ రంగాలలో ఉన్నవారికి ఇప్పుడు వస్తుంది మంచి పట్టుదల మంచి వాతావరణం కలిసి వస్తుంది సింహరాశి వారికి సినీ ఫీల్డ్ ఇండస్ట్రీల సంబంధం ఉన్నవారికి అధికార పనులలో వృత్తులలో ఉన్న ప్రతి ఫీల్డ్ వారికి మంచి టైం స్టార్ట్ అవుతుంది హెల్త్ వెల్త్ ఆరోగ్యము మనీ గుర్తింపు గురువు మీకు పంచమాధిపతి స్థానాధిపతి ధనుసు రాసాధిపతి అయినటువంటి బృహస్పతి అష్టమాధిపతి అయినటువంటి బృహస్పతితోటి రవి కలిసి ఉండబోతున్నారు చక్కగాను భగవత్ కృప ఈ టైంలో దర్శన క్షేత్రాలు ఏవైనా ఉంటే దర్శించుకోగలుగుతారు ధ్యానాలు యోగాలు అలాగే ఏవైనా పూజలు పునస్కారాలు సత్కార్యాలు ఏమైనా ఉంటే చూసుకోగలుగుతారు పిల్లలకు వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉంటే చేసి అందులో మీరు ఆ బరువు బాధ్యతలను కూడా క్లియర్ చేసుకోగలుగుతారు ఇకపోతే మీ ఉద్యోగంలో ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీకు వృత్తిపరమైనటువంటి వృత్తి ఉద్యమానికి కూడా మనీ ట్రాన్సాక్షన్స్ ఏమైనా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి ఏదైనా మీరు రుణాలు తీర్చుకోవాలనుకుంటున్నా అక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా మీరు చేతికి అమౌంట్ ఏ టైంలో వస్తుందో రాదో తెలియక బాధపడుతున్నా సడన్గా కొన్ని కొన్ని డిపాజిట్స్ కానీ కొన్ని అమౌంట్ ఎవరైనా ఇవ్వటం కానీ వీటి మూలంగా అడ్జస్ట్మెంట్లు జరిగిపోతాయి చాలా రిలాక్స్ అవుతారు ఇప్పుడు సింహరాశి వాళ్ళు పాలిటిక్స్లో మంచి మంచి ఊపందుకుంటారు ధన సంబంధమైనటువంటి వ్యాపారాలలో ఉన్నవారు బాగుంటారు భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవారికి వ్యవసాయ రంగం వారికి కన్స్ట్రక్షన్స్ నూతనంగా స్టార్ట్ చేయాలనుకున్న వారికి కూడా మంచి కాలం కలిసి వచ్చే కాలం నిదానించి అభివృద్ధిని అందిపుచ్చుకోగలుగుతారు కొంచెం టెన్షన్ వాతావరణం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది బృహస్పతి దైవ బలాన్ని ఇస్తాడు అలాగే టెన్షన్ ఇస్తాడు ఎందుకు మీకు అష్టమాధిపతి మీ రాశిని చూస్తున్నాడు మీ రాష్ట్రాధిపతితో కలిసి రవితో కలిసి బ్రెయిన్కి సంబంధించినటువంటి ఆ ధాతువుకు ఆ బ్రెయిన్కు అధికార ప్లానెట్ ఏదంటే జూపిటర్ అష్టమాధిపతి కాబట్టి అటువంటి టెన్షన్ ఉంటుంది ఎక్స్పెషల్లీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువ ఫేస్ చేస్తారు మీకంటే ఆ టెన్షన్ ఎల్డర్స్ పెద్ద అష్టమభావం అంటే అది మీ మూలంగా కాదు వాళ్ళకేవో కొన్ని టెన్షన్ ఇష్యూస్ ఉంటాయి అవన్నీ క్లారిటీ చేసుకోవటానికి వాళ్ళు వాళ్ళే సెట్ అవుతారు మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు సక్రమంగా అన్నీ అందుబాటులోకి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాల కోసం మీరు ఏదైనా అన్య దేశ ప్రా ప్రయాణాలు ప్రాంతాలకు వాటిలో సెటిల్మెంట్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు లైఫ్ జాయిన్ మీ వృత్తి చేపట్టడానికి కావచ్చు మంచి అవకాశాలు వస్తాయి అలాగే మీరు ఏదైనా ఆయుర్వేద మలోపతి రంగాలలో ఉన్నవాళ్ళు కావచ్చు మంచికి మంచి గెయిన్స్ వస్తాయి మంచి అభివృద్ధి అనేది మీరు చూడగలుగుతారు చిన్న చిన్న రుణాలు ఉంటాయి ఏమన్నా తీర్చుకోగలుగుతారు మంచి కాలం కలిసి వచ్చే కాలం సింహరాశి వారికి అలాగే దైవక్షేత్ర దర్శనాలు జరిగే ఉన్నాయి మీరు చేసే స్పిరిచువల్ సాధనలన్నీ ఆధ్యాత్మిక ప్రతిపాదనలు ఏవైతే మీరు పెట్టుకుని ఉంటారో అవన్నీ సఫలీకృతం చేసుకోగలుగుతారు ఆ బలం మీకు సమకూరుతుంది పీరియడ్లో మంచి అవకాశాలు వస్తాయి సింహరాశి వారికి ఉన్నదంతా చిన్న అనారోగ్యం అది పోతుంది థర్టీన్త్ నుంచి ఫ్రీ అయిపోతారు మీరు సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది సమాజంలో అది అందిపుచ్చుకుంటారు ఆ అనుభూతి మిమ్మల్ని జీవితంలో నూతన చైతన్యంగా ముందుకు దూసుకెళ్ళటానికి సహకరిస్తుంది సింహరాశి వారికి ఈ పక్షం రోజులు ఇది తథ్యం శుభ్రంగా ఆనందంగా ఆనందమయ జీవితాన్ని కలపండి మీరు చేయవలసినంత రెమెడీ ఆదివారం రాహుకాలం సాయంకాలం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో గోధుమ నూకతో చేసి ఎర్ర గోధుమ నూకతో చేసినటువంటి స్వీట్ను దేవునికి నివేదించి సాయంకాలం స్నానం చేసి ఈ టైంలో పూజ చేసుకొని ఇలాగ అందరికీ హాలిడే కాబట్టి అవి మీరు స్వీకరించి ఇంట్లో వాళ్ళు తినండి ఎవరికైనా ఇవ్వాలి అనిపిస్తే ఈ ప్రసాదాన్ని ఇవ్వకండి గుమ్మం దాటకూడదు ఇంట్లోకి పిలిచి పెట్టండి అది మీకు చాలా రెమెడీకి బాగా పనిచేస్తుంది లేదు పేదవాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలి ఉప్మా చేసి బయటకు బయటకు వెళ్ళి ఇవ్వండి అది దేవునికి ఎలాగో పెట్టాల్సిన అవసరం లేదు పెట్టి దేవునికి పెట్టామో అది గుమ్మం దాటకూడదు ఇది ఆచరించి మీ జీవితాన్ని మీరు సఫలీకృతం చేసుకోండి శోభం